మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాను. ఏం బ్లాగ్ అంటే ఈరోజంతా నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను. అది ఏం కర్రీ చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను. అలాగే ఈరోజు అందరు ఇంట్లోనే ఉన్నారు, మా హస్బెండ్ పిల్లలు అంతా. మా లంచ్ మీతో షేర్ చేస్తాను. ఇది ఒక్కటే ఉంది కదండి ఇన్ని రోజులు, చూస్తున్నారా. అయితే దీని ప్లేస్ నేను చేంజ్ చేసి ఈ వాల్కి నేను ఇంకొక డెకార్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేస్తాను, ఏం చేస్తున్నాను, వెయిట్ చేయండి. ఈ వాల్ మొత్తం నేను మీకు చాలా కలర్ఫుల్గా చేసి చూపిస్తాను, సరేనా. నేను ఈరోజు అపోలో ఫిష్ చేస్తున్నానండి. దానికోసం 2 కేజీ ఫిష్ తీసుకొచ్చారు. దాంట్లో నేను మిడిల్ పార్ట్ వరకే తీసుకున్నాను బోన్లెస్. దాన్ని మ్యారినేషన్ చేస్తున్నా. దానికోసం 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు, అలాగే ఒక 1-1.5 స్పూను సాల్ట్ వేసుకొని దానంతా మంచిగా కలుపుకోవాలి. దాంట్లోకి నేను అపోలో ఫిష్ని యాడ్ చేస్తున్నాను. ఇది బోన్లెస్ అండి, నేను ఓన్లీ మిడిల్ పార్ట్ వరకే తీసుకున్నాను. హెడ్ పార్ట్ కానీ టెయిల్ పార్ట్ కానీ తీసుకోలేదు. ఇదంతా బోన్లెస్సే. మనకి ఇట్లాగ బోన్లెస్ దొరుకుతుంది అపోలో. దాన్ని నేను ఒక 1/2 అవర్ మ్యారినేషన్ కోసం మొత్తం అన్ని పీసులు వేసుకొని మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఇట్లా చేయటం వల్ల మనకి సాల్ట్ కారం పట్టి ఫిష్కి మంచి టేస్ట్ వస్తుంది కదా. అందుకని చూసారా పీసెస్ ఎట్లా ఉన్నాయో, దాంట్లో ఒక్క బోన్ ఉండదు. అందుకని పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అదంతా మంచిగా మనం పట్టించేసేసుకొని దానికి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కర్రీ ఎట్లా చేయాలో చూద్దాము. ఇది పక్కన పెట్టేసుకొని ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను సన్నగా. కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను పీసెస్ వేస్తున్నాను ఈరోజు. ఈ మిర్చీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, మీకు చూపించాలని ఈరోజు నేను ఇంకా కట్ చేయలేదు, కానీ అస్సలు మంట ఉండట్లేదు. ఇప్పుడు నేను వీటిని కట్ చేస్తాను. ఇది అపోలో ఫిష్ అండి, అందుకని నేను టమాటో వేసి ఇగుర్లా చేస్తున్నాను అన్నమాట, పులుసు వేయట్లేదు. అపోలో ఫిష్ మీకు బోన్లెస్ ఉంటుంది అన్నమాట, అందుకని అది మనకి ప్రాన్స్ లాగా చికెన్ కర్రీ లాగా ఉంటుంది, టేస్ట్ సేమ్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మిర్చి ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, అందుకోసమని నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దానివల్ల మనకి త్వరగా మన ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, అందుకని నేను ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మనం చేసే నాన్ వెజ్ కాబట్టి కొంచెం పసుపు ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. దాంట్లోకి నేను అల్లవెల్లిపాయ పేస్ట్ వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. దాన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మొత్తం మంచిగా పచ్చివాసన పోయే వరకు అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకున్నాం కదా మనం అపోలో ఫిష్ని, దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అది కూడా మనకి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదేం విరిగిపోతుందని పెద్ద భయమేం ఉండదు. మామూలు ఫిష్ అంటే మనకి షేప్ ఉంటుంది కదా, షేప్ ఒకటి అయిపోతాయని భయపడతాము. అయినా కూడా ఎంతైనా ఫిష్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కలుపుకోకుండా ఊరకట్లాగా. నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను కాబట్టి లైట్గా అట్లా కలుపుకుంటున్నాను, మనకి అల్లం వెల్లిపాయి మసాలా పట్టడం కోసం. అట్లాగా లైట్గా కలుపుకొని ఆ ముక్కలకంతా మసాలా పట్టే వరకు మనం కొంచెం జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గించుకుందాము. ఆ మసాలా అంతా మనకి ఫిష్కి పడుతుంది కదా. అట్లాగా నేను ఒక సైడు, అలాగే దీంట్లో కాంబినేషన్ నేను పులావ్ రైస్ చేస్తున్నానండి. ఆ రెసిపీ నేను మీకు ఇంకోసారి షేర్ చేస్తాను. ఈరోజు అంటే నేను హడావుడిలో చేసేసాను. ఒక సైడు నేను పులావ్ రైస్ రెడీ చేసుకున్నా. ఆ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మనకి ఇగురులా ఉంటుంది కాబట్టి మనం పులావ్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ అంతా వస్తుంది ఫిష్లో నుంచి.
అదంతా మనకి ఎవాపరేట్ అయిపోయే వరకు కలుపుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి ఉంచటం వల్ల దాంట్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు మనం కొంచెం కలుపుకుంటూ ఉండి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఒక 2 మినిట్స్. ఇప్పుడు నేను ఒక 3 టమాటాస్ తీసుకున్నాను మీడియం సైజువి, అది నేను మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ యాడ్ చేశాను అన్నమాట. దాంట్లోకి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. మనం చేస్తుంది నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా. ఆల్రెడీ నేను మ్యారినేషన్లో వేసాను, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది మసాలా కారం అండి. అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దీనిలోనే ధనియాలు జీలకర్ర పొడి కూడా ఉంది వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అట్లా అని బాగా కలుపుకోవద్దు, మళ్ళీ ముక్కలు అంతా చిదురు చిదురు అయిపోతాయి. నేను ఓన్లీ రౌండ్గా కలుపుతున్నాను, చూసారా ముక్కలను కదిలించకుండా. దాంట్లోకి నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. అది కూడా నేను ఫ్రెష్గా చేసుకున్నాను. అది వేయటం వల్ల కూడా మనకి గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఎండు కొబ్బరి యాడ్ చేశాను, ఏదైనా బాగుంటుంది. ఇది ఇగురు కాబట్టి మనం అస్సలు వాటర్ యాడ్ చేయమండి, దగ్గరగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ప్రాన్స్ కర్రీ, బోన్లెస్ చికెన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అట్లాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా, నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర మస్ట్ కదా ఏ కర్రీలోకైనా, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. చూసారా మొత్తం మంచిగా దగ్గరకు అయిపోయింది, నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు దాన్ని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి పులావ్ రైస్, అట్లాగే ఫ్రైడ్ రైస్ వాటిలోకి కొబ్బరి అన్నము, అలాగా మసాలా రైస్లోకి బాగుంటుంది. దగ్గరగా ఇగురు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా కర్రీ అయితే అపోలో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ మేము అందరము లంచ్ చేస్తున్నాము. ఆ లంచ్ని కూడా మీతో షేర్ చేస్తానని కదా, మా హస్బెండ్, పెద్ద పాప, చిన్న పాప, నేను 4 కలిసి అపోలో ఫిష్ విత్ పులావ్ రైస్తో ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే ఆనియన్స్ లెమన్ పెట్టుకున్నాము. ఏం చేస్తున్నావు స్వీటీ? గుడ్ గర్ల్. లంచ్ అయిపోయాక స్వీటీ అయితే గిటార్ ప్రాక్టీస్ చేస్తుంది. నేను ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇక్కడ నేను వాల్ డెకార్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. బ్లాక్ చార్ట్ తీసుకొని దానిపైన నేను ఒక గర్ల్ని డ్రా చేస్తున్నాను. నేను ఆల్రెడీ పెన్సిల్తో డ్రా చేసుకున్నానండి, మీకు కనిపించట్లేదు అది కెమెరాలో. అందుకోసం మీకు కనిపించాలని నేను చాక్ పీస్తో దాన్ని మళ్ళీ డ్రా చేస్తున్నానమాట. అట్లాగా బ్లాక్ చార్ట్ తీసుకొని ఒక గర్ల్ బొమ్మని డ్రా చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ అన్నా చాలా ఇష్టమండి, అందుకని అప్పుడప్పుడు నేనే నా ఓన్గా చేసుకుంటానన్నమాట. ఆ ఇంట్రెస్ట్ మా చిన్నపాపకు వచ్చింది, తను కూడా మంచిగా డ్రాయింగ్స్ చేస్తుంది, తనకి కూడా చాలా ఇష్టం డ్రాయింగ్ చేయటము. నేను మొత్తము డ్రాయింగ్ ఒక గర్ల్ని అయితే గీశాను. మొత్తం అయిపోయాక, మమ్మీ నువ్వు నన్నే గీసావు, నాలాగే ఉంది ఆ పాప, చిన్న ఫంక్ పెట్టుకొని పోనీ వేసుకొని అని మా స్వీటీ చాలా ఇష్టపడిందనమాట. గర్ల్ భలే వచ్చింది మమ్మీ, చాలా బాగుంది అని. అట్లాగా మొత్తం నేను చాక్ పీస్తో గీసి చూపిస్తున్నాను మీకు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా మనమే చేసుకోవచ్చు. అట్లాగా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేనే అప్పుడప్పుడు అట్లాగా చిన్న చిన్నవి చేసుకొని అదే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను. అందరు అడిగినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎలా చేశారు చాలా బాగుంది అన్నప్పుడు. అందుకని నేనైతే నా ఓన్ హ్యాండ్స్తోనే చిన్న చిన్నగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే లెగ్స్ గీస్తున్నాను, గర్ల్ బొమ్మ గీయటం కూడా అయిపోయింది, నుంచున్నట్లు ఉంటుంది అన్నమాట గర్ల్. చూసారా గర్ల్ బొమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కట్ చేసి చూపిస్తా. చూసారా కట్ చేశాక గర్ల్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను మీకు బటర్ఫ్లైస్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఈ బొమ్మ అంతా నేను తన యొక్క డ్రెస్ని బటర్ఫ్లైస్తో నేను
స్టిచ్ చేస్తా అన్నమాట. తను ఒక స్కర్ట్ వేసుకున్నట్లు, టాప్ వేసుకున్నట్లు, అలాగే తను బయట కూడా బటర్ఫ్లైస్ ఉంటాయి. అందుకోసం అని నేను ఇక్కడ బటర్ఫ్లైని డ్రా చేస్తున్నాను. మీకు కనిపించట్లేదేమో, చాలా సింపుల్గా ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని నేను కట్ చేస్తున్నాను పెన్సిల్తో. డ్రా చేసుకొని మనం అవుట్లైన్ వరకు కట్ చేసేసుకుంటే మనం ఈజీగా బటర్ఫ్లైని డ్రా చేసేసుకోవచ్చు. చూసారా, అట్లా అన్నమాట షేపు. అలాగా నేను ఒక 4 to 5 కలర్స్ కట్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపించాలని ఒకటి చూపిస్తున్నాను. చూసారా, నా కలర్ఫుల్ బటర్ఫ్లైస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని నేను ఏం చేస్తాను చూడండి. గీసాను, దీని మీద నేను ఇందాక చూపించాను కదా ఎట్లా కటింగ్ చేయాలో, అది బటర్ఫ్లైస్ అన్నీ నేను అరేంజ్ చేసి స్టిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడైతే స్వీటీ నేను కలిసి మొత్తం బటర్ఫ్లైస్ని మేము స్టిక్ చేసేసాము. అట్లాగే నా దగ్గర స్టోన్స్ చైన్ ఉందండి, దాన్ని నేను నెక్ పీస్ కింద బ్యాంగిల్స్ లాగా, అలాగే రబ్బర్ బ్యాండ్ కింద నేను అవి స్టిక్ చేస్తున్నాను అన్నమాట. ఒక 2 లైన్స్ పెడుతున్నాను, దాన్ని ఫెవికాల్తో. నా దగ్గర నేను ఆల్రెడీ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ కోసం తెచ్చుకున్నాను స్టోన్ చైన్స్, అవి పెడుతున్నాను. అట్లాగా మనం సైజు మెజర్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్స్ లాగా పెడుతున్నాను, అట్లాగే యాంకిల్స్ లాగా 2 లైన్స్ పెట్టుకున్నాను అన్నమాట. దానివల్ల మంచి షైనింగ్ స్టోన్స్ కదా, నైట్ మనం లైట్ వేసుకున్నప్పుడు లైటింగ్లో చాలా బాగుంది. మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ భలే మంచి లుక్ వచ్చిందండి. ఇప్పుడు నేను యాంకిల్స్ కూడా పెడుతున్నాను. మనం కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటాం కదా, అట్లా ఉంటుందన్నమాట. అందుకని షూ అయితే వేయలేం కదా మనం దానికి, అందుకని. అట్లాగే స్కర్ట్ని టాప్ని సెపరేషన్ చేయటం కోసం నేను ఒక బెల్ట్ లాగా ఒక 2-3 లైన్స్ పెడుతున్నాను అన్నమాట, అదే స్టోన్స్ చైన్ని. టాప్ ఏమో ఎల్లో, కిందనేమో స్కర్ట్ ఏమో పింక్ బ్లూ ఎల్లో బటర్ఫ్లైస్తో. నచ్చిందా మీకు? ఇప్పుడైతే నేను రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను, సేమ్ మా స్వీట్ పాప పోనీలాగే ఉందండి. తనైతే మమ్మీ నాలాగే నువ్వు డ్రా చేసావు అని అంటుంది. ఇప్పుడు దాన్ని నేను డబుల్ సైడ్ టేప్ తీసుకొని వాల్కి స్టిక్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ అంతా. మళ్ళీ ఫెవికాల్ అయితే తీసుకోవటం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం నేను డబుల్ సైడ్ టేప్ తీసుకొని స్టిక్ చేసేసాను. ఇప్పుడు బటర్ఫ్లైస్ని అరేంజ్ చేస్తున్నాను. పాప ఆ గర్ల్ బొమ్మ ఏదైతే ఉందో అది బ్లో చేస్తున్నట్లు ఉంటుంది అన్నమాట. చెయ్యి కూడా అది నేను అట్లా పెట్టాను కదా, పాప బ్లో చేస్తే తన లోపల నుంచి ఆ బటర్ఫ్లైస్ వచ్చినట్లు. నేను అవి ఆల్టర్నేట్గా కలర్స్ని సెలెక్ట్ చేసుకొని అది కూడా డబుల్ సైడ్ టేప్తోనే స్టిచ్ చేస్తున్నాను. కానీ మా హాల్లో ఆ వాల్ చాలా పెద్దది. చూసారా ఎట్లా ఉంది, బాగుందా స్వీటీ? నేను మొత్తం అరేంజ్ చేసేసాము, చాలా కలర్ఫుల్గా ఉంది. బటర్ఫ్లైస్ ఎట్లా ఉన్నాయి, బాగుందా? చూసారా వాల్కే మంచి లుక్ వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది నా 2-3 అవర్స్ పట్టింది ఇవన్నీ చేయడం కోసం, బటర్ఫ్లైస్ కట్ చేసుకోవటం, ఈ గర్ల్ని గీయటం, ఇవన్నీ స్టిక్ చేయటం. నేను 5 o'clock స్టార్ట్ చేస్తే 7 అయిందండి. బాగుంది కదా, ఇదేనండి ఈరోజు బ్లాగ్. ఎలా ఉంది, నచ్చిందా? ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.